Dr. Sudha. ఈ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. మహిళా పక్షపాతిగా ఉంటున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ ప్రభుత్వంలో పనిచేయటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక రోజా మేడం మాట్లాడుతూ చెప్తున్నారు, స్త్రీ సాధికారత అనేది ఇంతవరకు మనం వినటమే కానీ మనం చూసింది లేదని. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనం ఇది ఒక వెల్లువలాగా విప్లవంలాగా మనం చూస్తున్నాము సార్. ఇప్పుడు ఇంతకుముందు పాదయాత్రలో ఏ విధంగా అయితే మహిళల కష్టాలను గమనించి ఆయన వాళ్ళకి స్త్రీలకు ఆర్థిక స్వాతంత్రం అవసరమని ఆయన గమనించడం, తద్వారా ఈ వివిధ పథకాలన్నీ జగన్ అన్న అమ్మఒడి కానీ, పాపు నేస్తం, వైఎస్ఆర్ చేయుత, సున్నా వడ్డీ, ఈ వివిధ ప్రోగ్రామ్స్ అన్నిటి ద్వారా దాదాపు 135.78 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలోని అక్క చెల్లెలకు లబ్ధి చేకూరటం మనం చూస్తున్నాము. ఇది ఒకటే కాకుండా స్త్రీల భద్రత కోసం దిశ బిల్ తీసుకురావటము, ఆ రోజు దిశ యాప్ లాంచ్ చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు తన మాటల్లో ఒక మీకు అన్నలాగా తోడుంటుందని మన మహిళలందరినీ ఉద్దేశించి ఆ రోజు రాష్ట్ర మహిళలను ఉద్దేశించి సార్ చెప్పటము, ఒక సోదరులాగా ఆలోచించి సార్ ఈ పథకాన్ని ఈ ప్రోగ్రామ్ తీసుకురావడం మనం చూస్తున్నాము. ఎంత చిత్తశుద్ధితో 18 మహిళా పోలీస్ స్టేషన్స్ కానీ, 18 మినీ బస్సెస్, అంటే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సత్వరంగా జరిగి సత్వరంగా న్యాయం జరిగే విధంగా దానికోసం 3.42 క్రోర్స్ పెట్టి ఈచ్ బస్ని మన ప్రభుత్వం పర్చేస్ చేయటము, ఇవన్నీ మన ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి మన మహిళల పట్ల చూపిస్తుంది. ఇది ఒకటే కాకుండా ఈ మహిళలకి, గర్భిణీ స్త్రీలకు మరి ముఖ్యంగా మరణాలకు రక్తహీనత అనేది ప్రధాన కారణమని మనందరికీ తెలుసు. ఈ విషయంగా మనకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాం ద్వారా మన మహిళలకు అందరికీ లబ్ధి చేకూరుతుంది. గత ప్రభుత్వం అయితే కనుక 2761 కోటి రూపాయలు 5 ఇయర్స్కి వాళ్ళు స్పెండ్ చేశారు, కానీ మన ప్రభుత్వంలో అరౌండ్ 2019-20కి వచ్చేసరికి 1076 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇయరే మనం స్పెండ్ చేశాము. లాస్ట్ ప్రభుత్వము యావరేజ్గా 500 క్రోర్స్ వాళ్ళు ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ హెల్త్ కోసము, పిల్లల కోసం వాళ్ళు కేటాయిస్తే మన ప్రభుత్వం దాదాపు 1900 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4 టైమ్స్ మోర్ మనం స్పెండ్ చేస్తున్నాము ఉమెన్ హెల్త్ కోసము. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ స్త్రీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ పోస్టులో కానీ వాళ్ళకి గౌరవం పెంచటము, స్త్రీల ఆరోగ్యం కానీ భద్రత కానీ ప్రతి విషయంలో సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు ఆయన తరపు మన రాష్ట్రంలో మహిళలందరి తరఫున సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. ఆదిరెడ్డి.